నాన్నగారు కింద పడిపోయారు. మళ్ళీ వచ్చావా? లేదు, కుదరదు, నేను నీతో రాను. దీని పేరే వీరబాదుడా? అరే, నాన్నగారికి కోపమే రాలేదు. ఎవరి మీద కోపం రావాలి? ఆ చెట్టు మీద నుంచి కొబ్బరి బొండం పడ్డం వల్ల కోపడతారనుకున్నా. నీకెంత ధైర్యం ఉంటే నా మీద కొబ్బరికాయలు వేస్తావు. నీకు దమ్ముంటే నాతో తలపడు, నీ అంతు తేలుస్తాను. సహజంగా ఎప్పుడు ఆయన కోపడతారే. ఇలా చూడుగా ఆయన మహామనిషిలా తయారయ్యారు. ఏంటి మహామనిష? చూస్తే తెలియట్లా. ఏంటి మహామనిష? పెద్ద కాళ్ళు, పెద్ద గొడ్డలి, పెద్ద చెయ్యి, పళ్ళు కూడా పెద్దగా ఉన్నాయి. ఏమిటి చూస్తున్నావు? అది నన్ను కుట్టుపోతుంది. నిన్ను ఎలా పట్టుకుంటానో చూడు. ఇది ఎట్లా ఉంది? నువ్వు కాస్త ఊరుకో. ఇలా చూడండి, ఇదొగా తేనెటీగ. తేనెటీగలు మనం కొట్టకూడదు. అవి సేకరించిన తేనె మనకు అవసరం, అందువల్ల వాటిని ఇబ్బంది పెట్టకూడదు. గో, నువ్వు వాడి వెనకే వెళ్ళు, అప్పుడు నీకు తేనె పట్టు కనిపిస్తుంది. వాడిని తరిమేసి తేనెని తీసుకురా. ఒకటే చీకటిగా ఉంది, భలే టేస్ట్ గా ఉంది. రాదు తెచిన్, దీని లోపల తేనుంది, కావాలంటే తినుచూడు. తప్పించుకున్నావు. ఏమో
దోతోచిన్ మీకేం కాలేదు కదా, చూసారా నేను లావ్ అయిపోయి మహామనిషిని అయిపోయాను. రండి ఆ పక్షిని పట్టుకుందాం. నా రెక్కలు ఎలా ఉన్నాయి చూడటానికి, నేను పక్షిలాగా ఉన్నాను కదూ, కానీ నిజానికి నేను పక్షిని కాను. ఓ వచ్చేసావా, రా మనం కలిసి ఎగురుదాం. ఉండు, వస్తున్నా. ఇదిగో నేను ఇప్పుడు ఎగురుతున్నాను ఎగురుతున్నాను. నేను ఎగరాలని ఆశపడ్డాను, ఇంకోసారి ఇంకో విధంగా ప్రయత్నించాలి. ఏంటి వేళగోళమా, నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఎగురుతాను. నిన్ను నిన్ను వదిలిపెట్టను, ఏదో ఒకరోజు నేను ఎగురుతాను. నాన్నగారిని తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉంది. ఆయన ఎగిరితే ఆయన ప్రాణాలకే ప్రమాదం. దీన్ని పట్టుకో. ఇది చాలా సులభం. ఇది కొంచెం కష్టమే. కామ్ దొతచిన్, ఈ పళ్ళు తినండి, ఇద్దరు కలిసి తినండి. ఇది భలే ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నిన్ను ఊరికే వదిలిపెట్టను. పరిగెత్తుకు ఆగు, మర్యాదగా ఆగు, చెప్తే విను.
నాన్నగారండి, మేము ఒక పెద్ద పులిని చూసాం. అది నిజంగానే చాలా పెద్దది కదా దొతేచెన్, చెప్పు. దాని ఆకారం చాలా పెద్దది కదా దొతేచెన్. దొతేచెన్ దొతేచెన్.